आओ जी हुदागुल्ला जामिया मस्जिद संवत्सराल तरबड़ी 400 संवत्सराल चरित्र कलदी अप्पटि नुंचि कूडा हुदागुल्ला उन्न पेद्दलंदरू कलुसुकोनि चंदा चेसुकोनि मस्जिद मेंटेन चेसुकुंटारु इप्पटि वरकु एवरु सहायं कूडा चेसुकोलेदु मस्जिद एक्सटेंड चेसेस्तारु हुदागुल्ला चंदाला तीसुकुन्नारु प्रभुत्वं नुंचि गानी वक्फ बोर्ड नुंचि गानी एलांटि सहायं इंतवरकु तीसुकोलेदु अलांटिदि निन्न रैल्वे ओवर ब्रिज पोता मैं अब चुनाव इपड़ोटे चुतना तपन सैते रैलवे ओवर ब्रिज गिदा पकन पोनी अंटे बेटर और कंपलसरी दिन कांपनसे मस्जिद कमटी वाले इवाल अला मैं पनचे अला इपूा का वक्त ईगर वो इधर अदी सर ओके अंत होते मेम अप्लीकेशन पड़ता ఒకవేళ కంపల్సరీగా పోతే అది కంపెన్సేషన్ లేదో ఆ మసీద్ కమిటీకి రావాలంటే ఆయన మీకు ఎందుకు వస్తుంది ఒక్కడికి వస్తుంది ఈ మాకు ఎవరికి తెలియకుండానే ఈ మసీద్ ఎందుకు ఒక్కడి కమిటీలు చేర్చేస్తారు ఒక్కడు అది విషయం నిన్న ఆయన వచ్చే వరకు కూడా మనకు కూడా తెలియదు అది ఎలా జరిగిందో తెలియదు కానీ మేము మా కమిటీ నిన్న శుక్రవారం అంతా మీటింగ్ పెట్టుకుని మసీద్ ఒక్కడి నుంచి మా కమిటీ మసీద్ని తీసేయాలి దానికి మీ సహకారం కావాలి అలాగే ఇప్పుడు ఆ నష్టపరిహారం ఏదైనా ఒకవేళ వస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆ మస్జిద్ కమిటీకి డెవలప్మెంట్ కోసం కావాలి ఆ దాని విషయంలో కూడా మీ సహకారం పూర్తిగా కావాలని ఈరోజు హుదాగుల్లా జమాత్ మొత్తం వస్తారు మీరు अब भी हमें चला लेती पहले से हमें चला ली अब भी हमें चला लेती तेलंगाना నుంచి వచ్చాను పుటాగుల్లో పిత్రం చలాయిస్తు ఇది నాదే అంటారు డిస్మిస్ కర్నా అది ఒకసారి సోషల్ మీడియా ద్వారా కౌంటర్ కూడా ఇచ్చాం ఇలాదన్నా మీరు అప్పటి నుంచి ఆయన ఇంకా వీడియోస్ పెట్టదండి సోషల్ మీడియా దేను పెట్టాలని చెప్పి ఆయన రాజీ వచ్చి గమ్మున అయిపోయారు కానీ ఇవాల అది కూడా నాదే అంటారు నీ దర్గాకు నువ్వు చూసుకో మాకే అలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే మీ వంశవృక్షము మీదో అదేదో మీరు చూసుకోండి కానీ మసీదు వరకు రావద్దండి అని చెప్తున్నాం మసీదు అనేది పుటాగుల్లో ముస్లిం అందరికి సంబంధించేది మీ తాత ముత్తాతలది కాదు అని ఆ రోజు కౌంటర్ ఇస్తాము ఇప్పుడు అదే చెప్తున్నాం మీడియా ద్వారా కూడా మీ ద్వారా కూడా మసీద్ వరకు రాకూడదు మసీద్ కు వచ్చిన నష్టపరిహారం ఏదో ఆ మసీద్ కే చెందాలి ఇందా ఇంకేమని చెప్పేది ఉందా గందరికి ఒకటి చెప్తా హుటాగుల్లో గతంలో కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ఎన్నికల ముందు ఈ వక్ఫ్ బోర్డ్ దానిలోనూ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయినాను నేను ఎప్పుడు మీ దగ్గర అసలు మీకు ఏముందో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు మీ ఆస్తుల జోలికి మీ వ్యవహారాల జోలికి రాలా రెండవది ఇప్పుడు మీరు వచ్చిన ఆలోచన ఏదైతే అంశం ఉందో ఒకటి కమిటీ అనేది మసీద్ కమిటీ అనేది ఒకటి జమాత్ అనేది ఒకటి వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి నెక్స్ట్ సాహెబ్ అనేది ఒకటి ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలైన్మెంట్ ఎవరు చెప్పినా మార్చరు ఆ విషయంలో మీ సాహెబ్ కూడా సెక్యూల్ చెప్పింది తీసుకుని నా దగ్గరికి వచ్చున్నాడు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను మాట్లాడి కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడాను ఇంజనీర్ తో మాట్లాడాను ఇది ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ లో దేశమంతా కూడా డిజైన్ చేసి టెండర్ పిలుస్తారు అది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే ఎక్కడో చేసుకొని అడ ఫిట్ చేసి ఇట్లా కాబట్టి దాని అలైన్మెంట్ మారే ప్రసక్తి ఉండదు రెండో విషయం మీరు ఏదైతే అంశాలు ప్రస్తావించారో ఒక్కోడు గాని ఆయన విషయం గాని ఇవన్నీ ఇవన్నీ కలెక్టర్ గాని ప్రభుత్వానికి గాని పూర్తి స్థాయిలో అవగాహన మీరు చెప్పిండే వాస్తవాలన్నీ తెలుసుకోవాలి నేను కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడినప్పుడు ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావన లేదు మూడోది దీని మీద ఆల్రెడీ వర్క్ బోర్డ్ వాళ్ళకు కూడా సంబంధం లేదని చెప్పేసి కూడా లెటర్ కలెక్టర్ పెట్టినాడు దాని మీద కమ్యూనికేషన్స్ కరెస్పాండెన్స్ జరుగుతూ ఉంది నాలుగోది ఏ నిర్ణయం తీసుకున్నా మీ అందరితో కలిసి చర్చించి ఊర్లో వాళ్ళ ఆలోచన మేరకు అభిష్టం మేరకు నేను చేయబోతాను దాంతో నేను నాకు వ్యక్తిగతంగా ఏం ఉందో దీన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కానీ లేదంటే ఎలక్షన్ల అప్పుడు కానీ లేదంటే రాజకీయాలు కానీ ముడిపెట్టదు ఊరి అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓట్లు అయిపోయినాయి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేసుకుంటాం ఇది పరిపాలన మిమ్మల్ని నొప్పించి పరిపాలించాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు మిమ్మల్ని ఎవరిని కూడా నొప్పించి అయితే పరిపాలన చేయాలా వ్యక్తిగతంగా కష్టసాధి చేసుకోవాలి మేము ఏం ఉండం ఊరికి మంచి జరగాల ఊర్లో వాళ్ళకి ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతోనే మా నిర్ణయాలు ఉంటాయి
రెండోది ఏ నిర్ణయం తీసుకోవాలంటే మీతో మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఈ రంగ ఆలోచన చేస్తుంది ఈ రకమైన ఉందని మీకు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు జరుగుతాయి పరిహారం మాటకు వచ్చినప్పుడు ఆ పరిహారం గురించి వ్యక్తిగతంగా ఒకరికి ఇచ్చేది ఏమి ఉండదు ఇన్ కేస్ అటువంటి పరిస్థితిలో కాంపెన్సేషన్ వచ్చేటట్టుంటే కూడా మసీదు కూడా ఏదైనా డబ్బులు వచ్చే రకంగానే ఆర్డర్ చేయమని చెప్పి కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను అంతవరకు బాధ్యత నేను తీసుకుంటా మీరు అపోహలు పెట్టుకోవద్దండి మీకు ఎవరన్నా చెప్పిండేది కూడా ఏది కూడా నేను ఇట్లా ఆయన ఇట్లా చేస్తానంటే ఇంకోటి ఇట్లా చేస్తానంటే నమ్మద్దండి చాలా క్లారిటీగా ఉన్నాం పారదర్శకంగా ఉన్నాం ప్రతి పని ఈరోజు నేను అబద్ధం చెప్పి చేసినా 4 రోజుల తర్వాత బయటకు వస్తాయి అది ఎవరు చెప్పినా బయటకు వస్తాయి కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండవు 100% ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి రెండవది మీ అందరి నొప్పించేసి మీ ఇంట్రెస్ట్ కాకుండా మా ఇంట్రెస్ట్లు ఏమి ఉండవు దీంట్లో మీరు రిలీజియస్గా ఉంటారు మతానికి ప్రతి ఒక్కరు నమ్మేది మీరు ఒకటి నమ్మచ్చు నేను ఒకటి నమ్మచ్చు ఇంకోరు ఒకటి నమ్మచ్చు మీరు నమ్మేటదానికి కట్టుబడి మీరు చెప్తున్నారు ఆ దేవాలయమో మసీదో ఇంకో దానికో అభివృద్ధి కోసం మీరు ఆలోచన చేస్తున్నారు దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయనేది బలంగా నమ్మండి ఆ రంగానే అడుగులేస్తాం వేరే ఆలోచన పెట్టుకోవద్దండి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోవద్దండి ఏదైనా ఆయనకు సంబంధం లేదు ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వాలే చేస్తాయి ప్రభుత్వాలు కలెక్టర్ గారు చేయాలన్నా కూడా నేను కూడా మాట్లాడినప్పుడు ఊర్లోకి వస్తే ఆయన కూడా కూర్చొని నేను ఉంటాను మిమ్మల్ని పిలిపించుకుంటాము ఆయన్ను పిలిపిస్తాం కాల్సిందే మాట్లాడే చేస్తాము మాకు ఎవరితోనూ లబ్ధి చెందల్లా ఒకరికి లబ్ధి చేకూర్చల్లా ఇంకొకరికి ఇబ్బంది పెట్టాలనేది ఏమి ఉండదు ఊళ్ళో ప్రజలు ఇంపార్టెంట్ నాయకులు ఒక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ప్రజలే ఇంపార్టెంట్గానే పనిచేస్తాం వేరే ఆలోచన పెట్టుకోవద్దు కాబట్టి ఏదన్నా ఎవరన్నా చెప్పినా అంత తొందరగా దాన్ని నమ్మద్దండి పరిగణలోకి తీసుకోద్దండి మీకు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి లేదంటే పనుల్లో ఏదన్నా మీకు నష్టం జరిగే పరిస్థితి కూడా నా దృష్టికి తీసుకురా అంటే కరెక్ట్ చేస్తా మీ అందరి ఇంట్రెస్ట్ మేరకే జరుగుతుంది